హలో ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? ఇప్పుడు ముందు చూపించాను కదా వీడియో, క్యారెట్ దానికి మందగొట్టి నీకు వచ్చిన ఇది ఆయిల్ ప్యాకెట్ పెట్రోల్ కలిపి పంపులో పోసి కొట్టాలి. పంపు పట్టుకోకుండా, పంపు పిస్టిని పట్టుకోకుండా. చూడండి, మందు కలుపుతున్నా కదా. ఇప్పుడు ఒక నాలుగు బిందెలు నీళ్ళు పోసుకుంటాను. ఇలా నీళ్ళు మోయకుండా ఈయనే పైప్ లైన్తో బిందెలు నింపుకుంటున్నా. నాలుగు బిందెలు పోస్తా డ్రమ్లో. ఓకే, ఇప్పుడు మందు వస్తా. ఇది హేజిల్ మందు. అది మూత వెళ్తలేదు, సిల్లు కలవరతం తీసేస్తా. 10 బిందెలకు హేజిల్ శంకర పొడి రెండు కలిపి కొట్టాలి. ఇప్పుడు చూపిస్తా ఎట్లా కలపాలో. వాటర్ పోసినాం కదా, వాటర్లో కలిపి పోయాలి. మందు వస్తున్నా. ఇప్పుడు పోసిన తర్వాత మళ్ళీ శంకర పొడి వస్తా. హేజిల్ శంకర పొడి రెండు కలిపి కొట్టాలి క్యారెట్కు. దానివల్ల ఉపయోగం ఏంటి మనకంటే, గడ్డి చచ్చిపోతుంది, క్యారెట్ మంచిగా ఉంటుంది. ఒక కలుపు మనం కలవకున్నా ఈ మందు మనం కొట్టుకోవచ్చు. శంకర పొడి, ఏజిల్, ఇది 10 బిందెలకు కలుపుకోవాలి. కొంచెం మనం గడ్డి ఎక్కుంటే 9 బిందెలకు, కానీ 10టికి కలుపుకుంటే మంచిది. ఇవి రెండు వచ్చేసి 700 ఉంటాయి, 680-700. ఒక షాప్లో ఒక్కొక్క రేట్ ఇస్తారు, ఒక 20 రూపాయలు అటు ఇటు. నీళ్ళన్నీ డ్రమ్ములో మందు కలుపుకుంటున్నాం ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ బిందె బిందె కలుపుకోకుండా ఒకటేసారి డ్రమ్ములో 10 బిందెలు పోసుకుంటే మనకు ఈజీగా అవుతుంది. ఓకే, పది బిందెలు అయిపోయినాయి. పంపు చార్జ్ చేస్తున్నా. పంపు పాత పంపు కాబట్టి ఇది ఊకే సతాయిస్తుంది. పంపులో మంట పెట్ట. ఏమన్నా కామెంట్స్లో ఏమన్నా కంపెనీ పేరు ఏదన్నా ఉంటే రాయండి, కలవాడి కొత్తదాన్న తీసుకుంటాం. ఓకే, యాస్ట పెడుతున్న దానికి మంచిగా చేయించి నేను పైసలు పెడితే కొత్త పంపు వస్తుంది. మననే తీసుకుపోయి చేయించుకొచ్చినా మరలా ఖరాబ్ అయ్యి. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు నీళ్ళు వస్తున్నా. ఎవరప్పటి పోతాడు ఇప్పుడు మా సత్యాన్న మందుకోవటానికి. లాస్ట్ కుర్రానికో బిందె తీసుకొని పోతాయి ఏంటని. నేను కూడా ఇలా మందు కొట్టిన దాంట్లో కొట్టొద్దు, కొట్టిన దాంట్లో గిట్టంగా ఏమాత్రం మందు పడ్డా క్యారెట్ చచ్చిపోతుంది.
ఏజిల్ శంకర్ పొడి కొట్టిన దాంట్లో అసలే కొట్టద్దు, దాన్ని ఏమాత్రం అక్కడ వడనీయద్దు. మనం నాలుగు సార్లు పట్టుకొని కొట్టినట్టయితే మంచిగా ఉంటుంది. వాతావరణాన్ని కూడా చూసి కొట్టుకోవాలి. ఎండపొద్దు కాకుండా పొద్దున పూట అయినా సాయంత్రం పూట అయినా కొడితే మంచిగా ఉంటుంది. దీనికి క్యారెట్లో అన్ని గడ్డి ఏ గడ్డినో చచ్చిపోతుంది, కానీ క్యారెట్కి ఏం కాదు. డబ్బల గిట్టంగా పడ్డదనుకో చచ్చిపోతే, డోస్ ఎక్కువేసినా చచ్చిపోతుంది క్యారెట్. ఇట్లా ఉంది గడ్డి, గడ్డి చచ్చిపోతే కొంచెం క్యారెట్ మంచిగా అవుతుంది. క్యారెట్ మరి చల్లంగానే వెనక మొలవంగానే కూడా మందు కొట్టద్దు, క్యారెట్ చచ్చిపోతుంది. కొంచెం అది ఈ మందుకు అది తట్టుకునేటంతా అయినప్పుడు మందు కొట్టుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు కొడితే చచ్చిపోతుంది. మళ్ళా గడ్డి పెద్దగా అయినా పర్వాలేదు, చచ్చిపోతుంది వెంటనే. సత్యప్ప మెల్లిగా కొడుతున్నాడు, ఇంకే నేనే కొడతా జర దబదబరా కొట్టిన దాంట్లోనే జర మళ్ళా కొడుతున్నాడు అని ఇట్లా నాలుగు సార్లు పట్టుకొని కొట్టాలి. దబదబ దింపాలి చెయ్యి. దబదబ అంటే పడందిక్కు అట్లా కాదు, మంచిగా అన్నిట సందుపోకుండా పట్టుకోవాలి మందు. దాంట్లో చూసుకుంటా అడుగు పెట్టాలి క్యారెట్ దొక్కకుండా. నాలుగు సార్లు పట్టుకోవాలి, ఈజీగా ఉంటుంది. డ్రిప్ కదా మంచిగా మనకు సార్లు కూడా గుర్తు తెలుస్తాయి, ఎంత కొట్టినామనేది తెలుస్తుంది. ఆ రెండు డబ్బలు, రెండు ఏజీలు, రెండు శంకర్ పొడి పట్టినాయి నాకు. 20 బిందెలకు పట్టింది. చైన్ కొంచెం పెద్దగా ఉంది కదా, గడ్డి కూడా ఎక్కువ ఉందని రెండు కొట్టినాయి. మందైతే ఒట్టడం అయిపోయింది. ఇప్పుడు అలాగే కొత్తగడికి నర్సరీకి పూ నార్జునికి పోయితున్నా. నార్ చూతామని నర్సరీకి వెళ్తున్నాము. నార్ చూసి ఏం నారేతామో ఆలోచన చేద్దాం. నర్సరీలకు అయితే పోదాం దగ్గర. నర్సరీకి అయితే వచ్చినాం, చూతాం ఏం నారేతామో అని ఆలోచన చేస్తున్నా. కానీ టమాటా నార్ అయితే బాగున్నది. ఏం వేసినా వేస్తున్నావు టమాటా నార్, మరి ధర ఉంటుందా ఉండదా? నర్సరీల నార్ కూడా మంచిగా వెంపుతుండు. చూతాం అన్ని నర్సరీలో ఎండ్ల మంచిగా ఉంటే నారాన్ని లేతామని తిరుగుతున్నా. టమాటా నారు క్లీన్ వాడుతున్నాడు. ఇప్పుడు టమాటా నారు వేతామని చూస్తున్నా, కానీ బాగా నేస్తారు. దుక్కి ఏమో ఎక్కడ దగ్గర ఉంటుంది, అప్పుడు బీట్రూట్ చల్లి ఉంటే అది ఇక ఖాళీగా ఉన్నది. టమాటా ఎత్తనా, పువ్వు ఎత్తనా, వంకాయ ఎత్తనా అని ఆలోచన చేస్తున్నా. చూద్దాం నార్ర అయితే ఏది బాగుంటుందో అని. ఇది టమాటా నారు బాగున్నాయి, నర్సర్లు నారు మంచిగా ఉన్నది. కానీ రేటు ఎట్లుంటుందో, బాగా టమాటా నారు ఎక్కువ వేస్తున్నారట. ఇప్పుడైతే నార అయితే బుక్ చేస్తున్నా. ఇక ఏం నార్ బుక్ చేస్తున్నా అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ఈ నర్సరీలో మొత్తం టమాటానే ఉన్నది, వంకాయ ఉన్నది, పువ్వు ఉన్నది. ఇక బుక్ చేస్తా యాదవ్ ఒకటి, కానీ ఏం నార్ అనేది తర్వాత తెలుస్తుంది మీకు. ఇది పొద్దున్న నీళ్ళు పట్టాలి, మధ్యాహ్నం నీళ్ళు పట్టాలి, మళ్ళీ సాయంత్రం కవర్లు కప్పి పెట్టాలి. ఓకే, ఇప్పటికైతే ఇది క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అయితే మీరు మా పాత వీడియోలు కూడా అన్నీ చూసినట్టయితే ఏ వీడియో తర్వాత ఏ వీడియో అనేది మీకు అన్నీ అర్థమవుతుంది. నేను ఏం చేస్తున్నా అనేది ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి. వీడియోలు చూస్తే నేను ఏం చేస్తున్నా ఏందనేది మీకు అర్థమవుతుంది. దీనికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్. సమాచారం సమాప్తం.